మిత్రులారా, ఈ వార్త చూడండి. సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచినాం, ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తూ ముందుకు సాగుతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు. స్క్రిప్ట్ రైటర్ రాసిచ్చినోనికి సిగ్గు లేకపోయినా చదవానికి గీ ముండమోపి కన్నా సిగ్గు ఉండాలి కదా. మనం ఏం మాట్లాడుతున్నామన్న కొంతనన్నా అవగాహన ఉండాలి కదా, కొంతనన్నా అవగాహన ఉండాలి కదా. నీకు స్వేచ్ఛకు, నీకు సంఖ్యలకు ఉన్న సంబంధం ఉందా? ఉంటే సంఖ్యలకు సంబంధం ఉంది, జైలుకు పోయి చిప్పకూడుతున్నావు. కానీ స్వేచ్ఛకు నీకేం సంబంధం? తెలంగాణ అస్తిత్వానికి నీకేం సంబంధం? తెలంగాణ సమాజం ఏమంటుంది తెలుసా? సంఖ్యలు తెంచి స్వేచ్ఛను ఇచ్చినాం అనుకుంటలేదు, దొంగ చేతికి తాళం చేయలిచ్చినామని బాధపడుతుంది. దొంగ చేతికి తాళం చేయలిచ్చినామని బాధపడుతుంది, సిగ్గుతో తాళంచుకుంటారు. కర్మ గాలి, తెలంగాణ ప్రజల కర్మ గాలి. నువ్వు ముఖ్యమంత్రి అయినావు కానీ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత నీకున్నదా? అర్హత నీకున్నదా? సిగ్గుండాలి మాట్లాడడానికి. ఇంకేమంటున్నావు, పాలకులం కాదు సేవకులం అన్న మాట నిలబెట్టుకుంటున్నాం. ఎంత ఇజ్జత లేని మాటలు మాట్లాడుతున్నావు రేవంత్. నువ్వు చెప్పిన మాటలేంది, నెల రోజుల నీ ప్రస్తావనేంది? నువ్వు కాలు పెట్టినాక 82,000 ఎకరాల నీట మునిగింది. నువ్వు కాలు పెట్టినాక నీలో ఉన్న ఆక్రోషాలన్నీ బయటకు వచ్చి ఖమ్మంలో కానీ, నల్గొండలో కానీ, సూర్యాపేటలో కానీ, బెల్లంపల్లిలో కానీ, తుంగతుర్తిలో కానీ దాడులైతే నేను నాలంటల మీద కేసులు పెట్టిస్తుంది. సిగ్గు లేకుండా, సిగ్గు లేకుండా. నువ్వు కాలు పెట్టిన నాడు 42,000 ఆటో డ్రైవర్లు రోడ్ల మీద పడ్డరు. వాళ్ళు ఆడ 82,000 ఎకరాలు నీడ మునిగితే ఈడ 42,000 ఆటో డ్రైవర్ల జీవితాలు మునిగి, ఓ ఆటో డ్రైవర్ చచ్చిపోయాడు, 60 మంది రైతుల మీద అటెంప్ట్ మర్డర్ కేసులు అయినాయి, 1,000 కోట్ల ప్రాజెక్టు పోయింది, 5,000-6,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం పోయింది. నువ్వు వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు, ఉన్న ఉద్యోగాలు, రావాల్సిన ఉద్యోగాలు పోయినాయి. నీ పేరు చెప్తే నీ పాలన చూసి పెట్టుబడులు అటే పోతున్నాయి. ఏదో నువ్వు పాతోళ్ళని తీసుకొచ్చి ఫోటోలు దిగడం, అదాని లాంటి దొంగలు తీసుకొచ్చి అంగామ వేయడం తప్ప నువ్వు చేసింది ఏమి? ఈ నెల రోజుల పాలన చూస్తే చెప్పుతో కొట్టబుద్ధి అవుతుంది ఒక్కొక్కరికి. 29 తారీఖున రావాల్సిన రైతు బంధుని ఆపినావు, రైతుల్ని నిండా ముంచినావు. నిండా ముంచుడు కాదు, ఎంత నిండా ముంచినావు అంటే మిత్రులారా గమనించండి, రేపు తినడానికి కూడా అన్నం దొరకదు. నరేంద్ర మోదీ పాలనలో ఆకలి ఇండెక్స్లో టాప్లో ఉంటే రేవంత్ రెడ్డి పాలనలో ఇంకా ఆగమైంది. ఇంత ఈజీగా నేను చెప్తలేను. ఇదేంది, ఇదే వెలుగు పేపరు జర్ర కిందికి రారే. జర్ర కిందికి వస్తే మీకే అర్థమవుతుంది. 16 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు, ఈ సీజన్లో ఇప్పటి వరకు 30% వరకే పంట సాగు, 30% వరకే. నువ్వు రైతు బంధు పైసలు ఇస్తే సాగు ఇంకెక్కువ ఇష్టాలు రైతులు. రైతు బంధును పైసలు ఆపి, కాంట్రాక్ట్లకు దోషపెట్టి నిన్న కొంతమంది ఉద్యోగాలకు ఇచ్చినావు. దేశంలా చెప్పి మాట్లాడుతుంటే అప్పుడప్పుడు నవ్వొస్తుంట. ఈ దేశంలో ఉద్యోగులు ప్రజల కోసం బతకాలి, నా పెన్షన్ రావాలి, లక్షల రూపాయలు రావాలి, నేను బాగుండాలని ఉద్యోగులు ఎప్పుడు కోరుకోకూడదు. అలాంటి ఉద్యోగులకి తప్పుడు వాగ్దానాలు చేసినటువంటి నియట్లంటలను తీసుకొచ్చి ప్రజలకి మీద రుద్దినటువంటి ఉద్యోగులను వాళ్ళ కడుపులో పెట్టుకునే ప్రయత్నం చేసినావు, కాంట్రాక్ట్లపై కడుపులో పెట్టుకునే ప్రయత్నం చేసినావు. అన్నం పెట్టే రైతులకు రైతు బంద్ వేయకుండా రుణమాపు పేరు చెప్పి రుణమాపు వేయకుండా ఇలా రైతుల్ని నిండా ముంచినవు. ఆ దెబ్బ కనిపిస్తుంది ఇక్కడ, 30% మాత్రమే సాగైంది. మొన్నటి వరకు 4,200, 4,300 మేమే అమ్మినాం సన్నబియ్యం, ఇవాళ 6,000 పోయింది, 6,500 పోతుంది. రేపటి నుంచి బియ్యం డబల్ అవుతుంది, మీరు కొనుక్కోవడానికి కూడా వీలు కాదు. రైతును ముంచితే ఏం తింటారు? వీడు రైతును ముంచిండు రేవంత్ రెడ్డి గారు అనద్దా మాటలు. కానీ బాధ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు తప్పదు కదా రైతులను ముంచిండు. ఇలా రైతు బంధు పడకపోవడం వల్ల 56 లక్షల ఎకరాలు సాగు రావాల్సినటువంటి సాగు 30% 16 లక్షలకు ఆగిపోయింది. నీళ్లు బంద్ అయినాయి, కాలుష్యం రిపేర్ చేసే శక్తి లేదు, సాగర్ నుంచి నీళ్ళెత్తకపోతే ఆపే దమ్ము లేదు, కడెం ఎండ ఎండిపోయింది. హైదరాబాద్ ఆగమైతాంది. నీ పాలన గది. దీని మీద ఇంకా పెద్ద పెద్ద డ్రామాలు. ఉద్యోగాలు వస్తాయని చెప్పిన నీ తమ్మునికి కాన్వాయ్ వచ్చింది. నిరుద్యోగులకి 4,000 ఇస్తా అన్న మూతవారి నిండు సభలు అబద్ధం చెప్పాడు. ఆయన భార్య కూడా కాన్వాయ్లో తిరుగుతాను. దీని మీదగా తెలంగాణ సమాజానికి అవేర్నెస్ రైతు ఆటో డ్రైవర్ లాగా ఈడు వీళ్ళ బతుకులాగమైనా అని వీళ్ళు ఈడ ధర్నా వేస్తే పొలాలల్లో రైతులు నిరనిలుగుతారు రైతు బంధు రాక. ఇక నీ పాలన అమోఘమని ఆడెవడో అవలగాడు స్క్రిప్ట్ రైట్ రాసిస్తే సిగ్గు లేకుండా నువ్వు చదువుతున్నావు. దీనికి పేపర్లన్నీ ఓ రేంజ్లా చూపిస్తున్నాయి. అది ఐదేం ఎందుకులే, కొందరైనా కొద్దిగా చూడండి.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సుదీర్ఘంగా గవర్నర్ గా పాలించినటువంటి నరసింహన్ దంపతులు వచ్చి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. నిజంగా వైఆర్ టీవీ రంజితో మాట అన్నాడు, అన్న రాజు ఎక్కడున్నా రాజే కదా అని. ఇది కదా రాజసం అంటే, 70 ఏళ్ళ వయసులో అంత పెద్ద ఆపరేషన్ చేసుకొని ఆత్మీయులు వస్తే ఇంత రాజసంగా నిలబడ్డాడు. ఆయన ముఖం చూస్తే చాలు, తెలంగాణ పచ్చని తెలంగాణగా, పచ్చని మాగాణిగా మారుతుంది. కేసీఆర్ సార్, ఇక మిమ్మల్ని పోగొట్టుకోలే, వాళ్ళు తినే అన్నంలో మన్ను పోసుకున్నారు. ఈ దొంగలు, ఈ యూట్యూబర్లు, ఈ ఫేక్ గర్ల్ అందరు కలిసి తప్పుడు కథనాలతోటి అవాస్తవాల్ని ప్రజల్లోకి నెట్టడం వల్ల మార్పు కావాలంటే జనం మాడిపోతుర్రు, జనం ఆగమవుతురు. అది అర్థమైతలేదు.